జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. నాటుకోడి గుడ్లు అందరికీ అందించాలనే ఉద్దేశంతో సన్షైన్ దేశీ ఫామ్ సంస్థ ఈ నాటుకోడి గుడ్లు సరసమైన ధరలకు మీకు అందించడానికి ముందుకొచ్చాం. ఈ గుడ్లను పూర్తి సేంద్రీయ పద్ధతిలో గుడ్లు ఉత్పత్తి చేస్తున్నాం. మనం ఈ గుడ్లను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుదలకు, కండరాల దృఢత్వం, అనేక రకాల జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది. ఇంతెందుకు ఆలస్యం? గుడ్లను తినండి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. వివరాలకు కేర్ ఆఫ్ సిటీ కేబుల్ ఆఫీస్, జంగారెడ్డిగూడెం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు చిరంజీవి హాస్పిటల్, ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలోని ఒక అపార్ట్మెంట్ లో ఆత్మహత్య ప్రయత్నం చేసిన భార్యాభర్తలను కాపాడిన పట్టణ ఎస్ఐ సాగర్ బాబు అభినందిస్తున్న పట్టణ ప్రజలు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వైభవంగా జరిగిన గంగారమ్మ అమ్మవారి గ్రామోత్సవం, అలరించిన లక్ష పుష్పార్చన కార్యక్రమం. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ యూనిట్ కు 12 కుర్చీలు అందించిన జంగారెడ్డిగూడెం రోటరీ ప్రతినిధుల బృందం. దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారి ఆలయాల్లో బారులు తీరిన భక్తజనం, దుర్గాదేవి అలంకరణలో అలరించిన అమ్మవారి. జంగారెడ్డిగూడెం మండలం గొర్రవాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయం నూతన శోభను రంగరించుకుంటోంది. దసరా నుండి మండల దీక్షల ప్రారంభం కావడంతో స్వాములతో ఆలయం కలకలలాడనుంది. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ అందంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి సంవత్సరం ఆలయానికి విచ్చేసే స్వాముల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ఎంతమంది స్వాములు వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా తర్వాత ఈ సంవత్సరం పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో మాలధారణ చేసే స్వాములు సైతం భారీగా పెరుగుతున్నారు. చుట్టుపక్కల సుమారు 80 గ్రామాలకు పైగా ప్రజలు ఇక్కడ స్వామిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ సందర్భంగా మాలధారణ చేసి ఆలయానికి వచ్చే స్వాములకు విజయదశమి నుండి భిక్షకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ తెలియజేసింది. దీంతో అయ్యప్ప భక్తులు హర్షం వెలిపుచ్చుతున్నారు. మన జంగారెడ్డిగూడెం మండలం గొర్రవాయిగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ హరిహర సుతుడు ఆనంద చతురు అయిన అయ్యప్ప స్వామివారి దేవాలయమునందు మాలాధారణలు జరుగుతున్నవి. అలాగే విజయదశమి రేపు 15 తారీఖు శుక్రవారం నుంచి కూడా స్వామి మాలాధారులు అందరికీ కూడా భిక్ష అనగా అన్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగినది. కావున ఈ యొక్క అవకాశం స్వాములందరూ మాలాధార స్వాములందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాం. విజయదశమి మొదలుకొని కార్తీక మాసం వరకు 45 రోజులు మండల దీక్ష అనంతరం కూడా భిక్ష జరపబడుతున్నది. ఈ యొక్క అవకాశాన్ని గురుస్వాములు, మాలాధార స్వాములు అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాం. అలాగే 16 తారీఖు ఆంజనేయ స్వామి, మాలాద్రెడ్డి స్వామి మా ట్రస్ట్ సభ్యులైన వారు 18వ పడి పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పడి పూజ నిర్వహించుతున్నారు. గుంటూరు పక్కన రేపల్లి గ్రామ కాపురస్తులు శంకర్ గురిజీ వారిచే ఈ యొక్క పడిపూజ బ్రహ్మాండంగా నిర్వహించబడుతున్నది. అనంతరం తీర్థప్రసాదాలు అల్పాహారం సేవించి భక్తులందరూ స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. ఈ అందరికీ మా ఆహ్వానంగా భావించాలని కోరుతున్నాం. స్వామి ఏ శరణమయ్యప్ప. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఒక అపార్ట్మెంట్లో భార్యాభర్తలు ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఫోన్ ద్వారా సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం ఎస్ఐ వెంటనే స్పందించి వారి ప్రాణాలను కాపాడి పట్టణ ప్రజల మన్ననలు అన్నుకుంటున్నారు ఎస్ఐ సాగర్ బాబు. జంగారెడ్డిగూడెం రాజుల కాలనీలో విజయదుర్గ అపార్ట్మెంట్ నందు కాపురం ఉంటున్న భార్యాభర్తలు ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించిన విషయం గురించి ఒక వ్యక్తి జంగారెడ్డిగూడెం ఎస్ఐ సాగర్ బాబుకు ఫోన్ చేసి తెలిపారు.
ఎస్ఐ వారి సిబ్బందితో వెంటనే అపార్ట్మెంట్ వద్దకు చేరుకుని తలుపులు పగలగొట్టి అపస్మారక స్థితిలో ఉన్న భార్యాభర్తలను వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించి వైద్య సదుపాయాన్ని అందించారు. భార్యాభర్తలిద్దరూ ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకుంటున్నారని సమాచారం. దీంతో పోలీసు సిబ్బంది చేసిన సేవలను పలువురు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ సాగర్ బాబు మాట్లాడుతూ క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం సరికాదని, ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి గమ్యస్థానాలకు చేరుకోవాలే తప్ప కష్టాలు ఎదురయ్యాయని తనువు చాలించాలనుకోవడం సరికాదని హితవు పలికారు. ఈరోజు ఉదయం మాకు 11:30కి ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. ఇలాగా ఒక ఇంట్లో భార్యాభర్తలు పురుగుల మందు తాగి ప్రమాదస్థితిలో ఉన్నారని చెప్పేసి మాకు తెలియజేయడం జరిగింది. ఆ సమాచారం అది జెన్యునా కాదని కాకుండా ముందు వెరిఫై చేసుకుంటే ఒక ప్రాణాన్ని కాపాడొచ్చిన ఉద్దేశంతో మేము మా సిబ్బంది ఫోన్ కాల్ వచ్చిన విత్ఇన్ సెకండ్లోనే మా వెహికల్ తీసుకుని సంఘటన స్థలానికి వెళ్ళడం జరిగింది. ఆ సంఘటన స్థలంలో వెళ్ళి మేము లోపల ఎవరున్నారో ఉద్దేశంతో వాళ్ళని పిలవడం జరిగింది. అక్కడి నుంచి ఎవరు స్పందించకపోవడం వల్ల లోపల గడిపెట్టి ఉంది, ఎవరు డోర్ తీయట్లో స్పందించకపోవడం లేదన్న లోపల ప్రమాదం జరిగింది కరెక్ట్ అని అనుకునే ఉద్దేశంతో మేము ఆ తలుపులు బదులు కొట్టుకుని లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళి చూడగా అపస్మారస్థితిలో ఉన్నారు, భార్య గడ అపస్మారస్థితిలో ఉన్నారు, వాళ్ళ పక్కనే ఒక పాప ఈడ్చుకుంటా ఉంది. ఆ చూడగానే గుండె తరిగిపోయింది. ఇమీడియట్గా మా సిబ్బంది కలిసి కొంతమంది ఒక ఇద్దరు నైబర్స్ పిలిపించుకుని రిస్క్ చేసి వాళ్ళని వెంటనే మా జీబులో ఎక్కించుకుని పాపను తీసుకుని హాస్పిటల్లో తీసుకొచ్చి డాక్టర్ గారితో మాట్లాడి ప్రాథమిక చికిత్స చేయడం జరిగింది. ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ క్షేమంగా ఉన్నారు. రెండు ప్రాణాలు చనిపోవచ్చు, కానీ ఆ చనిపోవడం వల్ల ఒక పాప అనాథ అవుతుందన్న తల్లిదండ్రులు గుర్తించలేదు. నిజంగా మీకు ఇబ్బందులు ఉన్నాయి, ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదా నైబర్స్ వల్ల ఇబ్బంది కావచ్చు. మన జీవితం చాలా విలువైంది, ఒకసారి ప్రాణం కోల్పోతే మళ్ళీ రాదు మనకి. నిజంగా మీకు ఇబ్బందులు ఉంటే పోలీస్ స్టేషన్ మనం సంప్రదించండి, ఆ సాల్వ్ని సాల్వ్ చేస్తాం. మీరు చనిపోవడం వల్ల మీ వెనక తరంలో ఉన్న మీ పిల్లలు అనాథలు అయిపోతారు. తొందరపాటు వాళ్ళు ఇటువంటి చర్యలు తీసుకోవద్దని, మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు పోలీస్ స్టేషన్కి సంప్రదించండి, మీ న్యాయం చేసి పెడతాం. కామవరపుకోట మండలం తడికిలిపూడి పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీల్లో భాగంగా జంగారెడ్డిగూడెం డీఎస్పీ డాక్టర్ రవికిరణ్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో రికార్డులన్నీ సక్రమంగానే ఉన్నాయని అన్నారు. నాటు సారా అమ్మకందారులను గుర్తించి జాగృతి కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి మహిళ దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నట్టు డీఎస్పీ చెప్పారు. తడికలపూడి ఎస్ఐ వెంకన్న సిబ్బంది రికార్డులను డీఎస్పీ రవికిరణ్కు చూపించారు. ఈరోజు జనరల్ ఇన్స్పెక్షన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ ప్రాసెస్లో రెగ్యులర్గా యాన్యువల్గా వన్స్ ఇన్స్పెక్షన్ బై ద సుపీరియర్ ఆఫీసర్స్ విల్ బి డన్. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ దట్ ఎస్డిపిఓ జంగారెడ్డి గారు మైసెల్ఫ్ హ్యాజ్ కమ్ ఓవర్ హియర్ టు తడికలపూడి పోలీస్ స్టేషన్ టు డూ యాన్యువల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ తడికలపూడి పోలీస్ స్టేషన్. టిల్ నౌ ప్రిన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ అంతా వెరిఫై చేయడం జరిగింది అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండ్ యూఐ కేసెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. బాగా వెరిఫికేషన్ చేసుకొని బాగా రెగ్యులర్గా క్రైమ్ రేట్ని తగ్గిస్తున్నారు ఎస్హెచ్ఓ గారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉండడం వలన మనకి ఇక్కడ క్రైమ్ కొంచెం జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కేసెస్ హ్యాస్ టు బి ఇంప్రూవ్డ్. పెట్టి కేసెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా ఎక్కువ ఇంప్రూవ్ అయితే, ఎంత ఎక్కువ ఇంప్రూవ్ అయితే అంత డిటరెన్స్ అనేది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ విజిబుల్ పోలీసింగ్ హ్యాస్ టు బి గివెన్ ప్రయారిటీ. ఎవ్రీ డే విజిబుల్ పోలీసింగ్ షుడ్ బి మెయింటైన్డ్ సో దట్ డిటరెన్స్ విల్ బి దేర్ ఇన్ పబ్లిక్ అండ్ నో అంటువర్డ్ ఇన్సిడెంట్ క్యాన్ అక్కర్. అండ్ హోప్ఫుల్లీ మిగతా రిపోర్ట్ అంతా కూడా బాగానే ఉంటుందని ఆశిస్తున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణం నడిబొడ్డున కొలువై ఉన్న శ్రీ గంగానమ్మ అమ్మవారి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 7వ రోజు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ డాక్టర్ రవికిరణ్ దంపతులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు పెద్దింటి నరసింహాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు.
అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు డీఎస్పీ దంపతులు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు డీఎస్పీ రవికిరణ్ను సత్కరించారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సైతం దంపతియుక్తంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి 36 రకాల పూలతో విశేష అలంకరణ చేసి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జరిగిన పుష్పయాగ కార్యక్రమం భక్తులను అలరించింది. దుర్గాష్టమి రోజు జరిగిన పూజా కార్యక్రమాల్లో చిన్ని నాగేశ్వరరావు దంపతులు, గొళ్లపూడి శ్రీను దంపతులు, రామకృష్ణ మెడికల్స్, సుబ్రహ్మణ్యం రత్నకుమారి దంపతులు, వీర్రాజు సత్యవాణి దంపతులు పాల్గొన్నారు. చింత నాగరాజు నాగమండి దంపతులు, వెంకట సాయి రెడీమేడ్స్ బొమ్మ రామారావు అండ్ సన్స్ విచ్చేసిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం నందు వైఎస్ఆర్ ఆసరా రెండవ విడత సంబరాలు మెప్మ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. మహిళా ఆర్థిక అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి మంజూరు చేసిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా దిశ యాప్ను ప్రతి మహిళ ఉపయోగించుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్ కోరారు. వైఎస్ఆర్ ఆసరా రెండవ విడత నిమిత్తం వార్డు కౌన్సిలర్ ఎం జ్యోతి ఇందిరా ప్రియదర్శినిలో మాట్లాడుతూ 74 గ్రూపులకు గాను 1,11,45,060 రూపాయలు రావడం జరిగిందని, ఈ మొత్తాన్ని జీవనోపాధి అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకోవాలని సూచించారు. సీఎంఎంఎం రమ్య ప్రభుత్వం అవలంబిస్తున్న నవరత్నాల గురించి వివరించారు. 18-19 వార్డులకు సంబంధించిన 74 గ్రూపులకు చెక్కులను గ్రూప్ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్, కౌన్సిలర్ ఎం జ్యోతి, ఈ ఇందిరా ప్రియదర్శిని, మెప్మా సీఎంఎం రమ్య, సొసైటీ డైరెక్టర్ సిహెచ్ వెంకన్న, కమ్యూనిటీ ఆర్గనైజర్లు రాధా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ శిల్పా పొన్నాడ, గోల్డ్ మెడలిస్ట్ డర్మటాలజీ, కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు, ముఖంపై కురుపులు, పులిపిర్లు, పుట్టు మచ్చలు తొలగించబడును. కెమికల్ పీలింగ్, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా, మృదువుగా చేయబడును. జుట్టు పెరుగుటకు పీఆర్పీ ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గజ్జి, తామర, సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును. 24 గంటలు అందరికీ అందుబాటులో. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ జంగారెడ్డిగూడెం. మా ప్రత్యేకతలు అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ICU, వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్, లామినార్ యాంటీ బాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్, ఫ్లోరోస్కోపీ మరియు సిఆర్, ENT, మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ, ఏసీ స్పెషల్ రూమ్స్, డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే, ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును. వివరాలకు సంప్రదించండి చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. ఫోన్ 9577104108 మరియు 0882122555.
కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుని దివ్య ఆశీస్సులతో గత 50 సంవత్సరాలుగా వస్త్ర రంగంలో అపారమైన అనుభవంతో తడికమళ్ళ బ్రదర్స్ వారు వినయంగా సమర్పిస్తున్న సరికొత్త ఫ్యాషన్ ప్రపంచం మీ ఇంటి రంజాన్ సెలబ్రేషన్స్ కు ఇది మీ సకుటుంబ వస్త్రాలయం కుర్రకారు కలల ఫ్యాషన్ ప్రపంచం మధ్యతరగతి మనోహర వస్త్రలోకం సంపన్న వర్గాల సుందర వస్త్రాలయం మీ మా శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ మగువుని మెచ్చే కళాత్మక డిజైన్లతో కంచిపట్టు చీరలు ఫ్యాన్సీ క్యాటలాగ్ కాటన్ చీరలు టీనేజ్ గర్ల్స్ కు నచ్చే పంజాబీస్ గాగ్రాస్ చుడిదార్స్ ఎథ్నిక్ వేర్ లాంగ్ ఫ్రాక్స్ ట్రెడిషనల్ వేర్ యూత్ ఫ్యాషన్ కు నచ్చే బ్రాండెడ్ రెడీమేడ్స్ చిన్నారులు కోరుకునే వెస్ట్రన్ వేర్ ట్రెడిషనల్ వేర్ లభించును మూడంతస్తుల మెగా షాపింగ్ మాల్ మీ శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ మెయిన్ రోడ్ జంగారెడ్డిగూడెం మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్ రికరింగ్ డిపాజిట్ సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ లాకర్ సదుపాయం కలదు బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం ఫోన్ నంబర్స్ 0882122585 మరియు 9491711922వెల్కమ్ బ్యాక్ జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ యూనిట్కు కుర్చీలు అందించింది జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్. రోటరీ నుండి విభిన్న అంశాల్లో తమ సేవలు అందిస్తున్నామని ఈ నేపథ్యంలో మొగలపు నర్సయ్య మెమోరియల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డయాలసిస్ యూనిట్కు రోటరీ సభ్యులు స్థానిక ఐటీసీ డీలర్ జయవరపు సోమశేఖర్ వితరణతో 12 కుర్చీలను అందిస్తున్నట్లు రోటరీ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు దాకారపు కృష్ణ తెలిపారు. రోటరీ కార్యదర్శి ఉడ రామగోపాల్ నిర్వహణలో రోటరీ ఆధ్వర్యంలో మొగలపు నర్సయ్య మెమోరియల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోటరీ వైద్య సేవా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వజ్రకిరణ్ మాట్లాడుతూ రోటరీ నుండి అధ్యక్షులు దాకారపు కృష్ణ సహకారంతో గత సంవత్సరంలో 2,50,000 రూపాయలతో ప్రసూతి వార్డు ఆధునీకరణ ఏసీ సౌకర్యంతో పాటు 65,000 రూపాయల ఈసీజీ మిషన్ సైతం అందించారని అన్నారు. ఈ సందర్భంగా కుర్చీలు అందించిన రోటరీకి దాత జయవరపు సోమశేఖర్ కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ గణిత ఆనంద ప్రసాద్ రోటరీ సభ్యులు కాళ్ల వెంకట రామారావు ధనకుమార్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. రోజున జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి డయాలసిస్ సెంటర్కి రోటరీ సభ్యులైన జయవరపు సోమశేఖర్ గారు 12 కుర్చీల్ని 6,000 రూపాయలు వెయిట్ చేసే కుర్చీల్ని ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ వెయిట్ చేసే సమయంలో కూర్చోవడానికి వీలుగా ఇక్కడ డయాలసిస్ యూనిట్ నుంచి రిక్వెస్ట్ రావడంతో ఈ రోజున 12 కుర్చీల్ని ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్స్కి అలాగే దాత జయవరపు సోమశేఖర్ గారికి మా రోటరీ తరఫున
రంగారెడ్డిగూడెం వేరే ఆసుపత్రికి రాకెట్ల వారు లాస్ట్ ఇయర్ ఒక 250,000తో పోస్ట్ ఆపరేటివ్ వార్డు అంటే పోస్ట్ డెలివరీ వార్డు బాలింపలకి సంరక్షణ కోసం ఒక హాల్ని 250,000 పెట్టి బాగు చేసి దాన్ని మాకు నీట్గా అందించారు. అదేవిధంగా ఎమర్జెన్సీ పేషెంట్ కోసం ఒక 65,000 వరకు ఈసీజీ మిషన్ అనేది మాకు బహుకరించారు. అదేవిధంగా దేవరకు శేఖర్ గారు రోటరీ క్లబ్ మెంబరు, ఆయన ఈరోజు డయాలసిస్ యూనిట్కి ఒక 12 కుర్చీలు ఇచ్చారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ వారికి నా ఏరియా ఆసుపత్రి తరఫున గవర్నమెంట్ ఆసుపత్రి తరఫున జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాష్టమిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణ ఎల్వెల్పు దేవత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారిని దుర్గాదేవిగా విశేషంగా అలంకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, రామలక్ష్మి దంపతులతో కూడిన ఆలయ కమిటీ ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు ఎర్రమిల్లి మనోజ్ శర్మ దుర్గాదేవి అవతార ప్రాశస్త్యాన్ని వివరిస్తూ దుర్గను మించిన పరతత్వం లేదని, దుర్మార్గం, దురాచారం, దుఃఖం, దుస్థితి ఇలా వీటన్నింటినీ సమూలంగా తొలగించి భక్తులను రక్షించే ఆనంద శక్తి దుర్గాని అన్నారు. అనంతరం ఆలయ ముఖమండపంలో సామూహిక కుంకుమ పూజలు ముత్తైదువులతో నిర్వహించారు. పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు కుటుంబ సభ్యులు నూకల అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. బుధవారం వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ నిమిత్తం పోనుపర్తి రాము, సత్యవతి దంపతులు, కాళ్ల అప్పలనాయుడు, రాములమ్మ దంపతులు, రంగల పుల్లయ్య, మాలతీ దంపతులు, కేతిరెడ్డి అప్పలనాయుడు, వరలక్ష్మి దంపతులు సహకరించినట్లు డాక్టర్ రాజాన తెలిపారు. ఈ సందర్భంగా తెలుగులో పాడుకునే డిజిటల్ భగవద్గీతను ఆవిష్కరణ చేశారు. ఈ నెల 14-15 తేదీల్లో అమ్మవారి శేషవస్త్రాల వేలంపాట జరుగుతుందని, భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. 8వ రోజు బుధవారం అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో దర్శనమిస్తారన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఊరికి ఉత్తరాన్ని ఏం చేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో ఈరోజు 6వ రోజు పురస్కరించుకొని అమ్మవారి దుర్గాదేవి అలంకరణలో ఉన్నారు. అలాగే రేపు మహిషాసుర మర్దిని కింద ఎల్లుండి అమ్మవారు రాజరాజేశ్వరి అవతారంలో ఉంటారు. అలాగే ఈ ఆలయ ప్రాంగణానికి భక్తులు విచ్చేస్తున్నారు. అందరికీ కూడా జంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా నూకాలమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే రేపు ఎల్లుండి ఆలయ ప్రాంగణంలో అమ్మవారి శేషవస్త్రాలు కూడా ఏలంబాట వేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఈ శేషవస్త్రాలు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై నూకాలమ్మ తల్లి, జై జై నూకాలమ్మ తల్లి. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధానమునందు అత్యంత వైభవపేతంగా దేవీ శరణవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారిని ఈరోజు మహాదుర్గాస్వరూపముగా అమ్మవారిని అర్చనాది కైంకర్యములు, ప్రాతకాల నుండి అర్చనాది కైంకర్యములతో పాటుగా స్త్రీమూర్తుల చేత విశేష సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క దివ్యమంగళమైనటువంటి కుంకుమ పూజా కార్యక్రమానంతా కూడా ఆలయంలో ఏర్పాటు చేశాం. ఈ యొక్క కార్యక్రమంలో స్త్రీమూర్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క కుంకుమ పూజా కార్యక్రమాలంతా కూడా చేసుకుని అమ్మవారి యొక్క దివ్యమంగళమైనటువంటి ఆ యొక్క కుంకుమ ప్రసాదాన్నంతా కూడా స్వీకరించి ఉన్నారు. అదేవిధంగా రేపు ఉదయం
అమ్మవారు మహిషాసుర మర్దనీ స్వరూపంగా అమ్మవారిని అర్చనాది కైంకర్యములంతా కూడా చేయడం జరుగుతోంది. అమ్మవారిని మహిషాసుర మర్దనీ స్వరూపంగా అలంకారప్రాయంగా అలంకారం చేస్తూ ఉంటాం. అందరూ కూడా భక్తులందరూ కూడా దర్శనం చేసుకుని మనలో ఉన్నటువంటి ఆ యొక్క దుర్గుణాలంతా కూడా నశించేటువంటి విధంగా అమ్మవారి దర్శనం మాత్రం చేత సర్వ పాపాలనంతా కూడా నశింపజేస్తుంది. కాబట్టి అమ్మను దర్శనం చేసుకుని అమ్మ యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలి అని చెప్పి కోరుకుంటున్నాం. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణం 1వ వార్డు గరుడపక్షి నగర్లో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటికొండ దుర్గారావు, బొబ్బర రాజ్పాల్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, తెలుగు రైతు అధ్యక్షులు మాణికల నాగేశ్వరరావు, తెలుగు యువత ఉపాధ్యక్షులు చిలంకూరి బాబీ, ప్రధాన కార్యదర్శి చిత్తపూరి దుర్గేష్, బీసీసీఎల్ ఉపాధ్యక్షులు రంగా, పాకనాటి సురేష్, కాగితాల రాంబాబు, లీగల్ సెల్ మాణికల సూరిబాబు, వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూతన మున్సిపల్ కార్యాలయం వద్ద వేయించేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మవారి ఆలయంలో దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఎర్ర మందార పూలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గాష్టమి సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో తూటిగుంట్ల రాము, పార్వతి, లక్ష్మీ, శివకుమారి దంపతులు ఉభయదారులుగా పాల్గొన్నారు. తూటిగుంట రాము దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు. బుధవారం అమ్మవారిని దర్శించుకున్న పట్టణ ప్రముఖుల్లో కేసనపల్లి సీతారాం, మహంకాళి గోపి, టి సత్యనారాయణ, దుర్గారావు, టి లింగయ్య, చిన్ని నాగేశ్వరరావు, వెళ్లింగి రంగా దంపతులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు బాలబాలాజీ శర్మ నేతృత్వంలో అమ్మవారికి ఎర్ర మందార పూలతో విశేష అర్చనలు నిర్వహించారు. ఐగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందినుతే, గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే, భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే, జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపద్ధిని శైలసుతే. డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని కొనసాగించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం రాష్ట్ర పిలుపులో భాగంగా చింతలపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం వసంతరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో 90% సబ్సిడీపై డ్రిప్ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా ఎత్తివేశారని, దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా డ్రిప్ పథకం మీద ఆధారపడ్డ రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ డ్రిప్ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం తహసీల్దార్కు వింత పత్రం సమర్పించారు. ఈ ధర్నాలో ఏపీ రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే కాళేశ దుంప కృష్ణ, సిపిఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య, వజ్రం, ఎస్కే జానీ, విశ్వనాథ నాగేశ్వరరావు, తాడిగడప మాణిక్యాలరావు, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డ్రిప్, పెంకలర్లు, ఇరిగేషన్ సబ్సిడీ ఇచ్చే విధానం మీద రాష్ట్ర ప్రభుత్వం కట్ చేసింది సబ్సిడీ ఇచ్చే విధానాన్ని. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రైతు సంఘం మండల తహసీల్దార్ ఆఫీసులు, కలెక్టర్ కార్యాల ముందు ధర్నాలకు పిలిపించింది. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. విషయం ఏంటంటే, సన్న సన్నకారు 5 ఎకరాల నుంచి ఎకరం ఉన్న రైతులకి 30%, 50%, 90% మీద సబ్సిడీ కొనసాగించే కదా పూర్వం నుంచి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విధానాన్ని రద్దు చేసింది. కొత్త విధానం ఆర్డీ కేంద్రాల ద్వారా మేము అప్లికేషన్ ఇస్తాము, దాని ద్వారా పెట్టిన వాళ్ళకే మేము ఇది ఇస్తామనే కొత్త నినాదం తీసుకొచ్చారు. ఇది సరైనది కాదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మండలంలో కూడా 100 నుంచి 1000 మంది డీడీలు తీసి ఉన్నారు. ఆ రైతులందున గాలి కొదిలేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ విధానాన్ని విరమించి పాత పద్ధతులనే కొనసాగించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
జంగారెడ్డిగూడెంలోని ఒక అపార్ట్మెంట్లో ఆత్మహత్య ప్రయత్నం చేసిన భార్యాభర్తలను కాపాడిన పట్టణ ఎస్ఐ సాగర్ బాబు అభినందిస్తున్న పట్టణ ప్రజలు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వైభవంగా జరిగిన గంగారమ్మ అమ్మవారి గ్రామోత్సవం, అలరించిన లక్ష పుష్పార్చన కార్యక్రమం. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ యూనిట్ కు 12 కుర్చీలను అందించిన జంగారెడ్డిగూడెం రోటరీ ప్రతినిధుల బృందం. దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారి ఆలయాల్లో బారులు తీరిన భక్తజనం దుర్గాదేవి అలంకరణలో అలరించిన అమ్మవారి. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.